పొగపురం గ్రామంలో విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ద్వారా రహదారి నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ విడుదల చేయడంతో ఆ ప్రాంతం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ జెడ్పీటీసీ పడాల రాజేశ్వరి ఆద్వర్యంలో పొగపురం తూర్పు పడమర చెందిన రైతులు గ్రామంలో ప్లేకార్డులు పట్టుకొని శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో చిన్న సన్నకారు రైతులు కావటంతో రహదారులు విస్తరణ అయితే రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఉన్న రోడ్లను విస్తరణ చేయాలి తప్ప కొత్తగా రోడ్లు వేస్తే వందలాది ఎకరాలు పోయే అవకాశం ఉందని టీడీపీ నాయకుడు పడాల శ్రీనివాసరావు అన్నారు. విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు. రైతుల భూముల నుండి రోడ్లు వేయడం వలన సాధారణ రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని అన్నారు. రైతు పక్షపాతి అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ప్రభుత్వం పేద రైతుల సమస్యను అర్థం చేసుకుని న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. రోజుల క్రితం గుడవారు పటం రిలీజ్ చేయడం అయింది. ఆ పటంలో రోడ్లు కూడా సూచించారు. వచ్చే నెల 31వ తేదీ లోపు ఎవరైనా అభిప్రాయాలు అభ్యంతరాలు ఉంటే తెలియపరచమన్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఉన్న రోడ్లను విస్తరించమని మనం ప్రాంత రైతులందరూ కోరుతున్నారు. వాళ్ళైతే చాలా పెద్ద రోడ్లు 125 అడుగులు దాదాపు 34 మీటర్లు వెడల ప్రణాళిక ఇందుకు ఎందుకు ప్రతిపాదించారు తెలియదు. అన్ని రోడ్లు కూడా ఈ వేయడానికి కానీ తీసుకుంటే పర్మిషన్ తీసుకుని కానీ వేస్తే కొన్ని వందల ఎకరాలు రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. సన్న చిన్నకారు రైతులు ఎక్కువ మంది ఉన్నారు. 90% ఆఫ్ ద రైతులందరూ కూడా సన్న చిన్నకారు ఎకరాకర ఉన్న రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళందరూ భూములు పాగొట్టుకొని అభివృద్ధి చేయడం అడ్డుపెట్టి ముందు భూములు కోల్పోతున్నారు. వాళ్ళ ఆందోళన అన్నీ కూడా గమనించి వాళ్ళ తాలూకా అభిప్రాయాన్ని 31లో చెప్పమన్నారు కాబట్టి గౌరవ మెజిస్ట్రేటు మండల తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద న్యాయం జరగాలని మీ ద్వారా కూడా ప్రభుత్వాన్ని కూడా అధికారులను కోరుతున్నాను.